సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. కరోనా మహమ్మారి కారణంగా 2020వ సంవత్సరం సినీ ప్రియులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ చేదు అనుభవం నుండి అంతా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. సినీ ప్రియులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు 2021వ సంవత్సరం ప్రత్యేకమైన పండుగను తీసుకొచ్చింది. ఈ ఏడాది మెగా హీరోలంతా బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైల్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్, పంజాబ్ వైష్ణవ్ తేజ్ వరకు అందరూ మెగా ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినీ వర్గాలలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడంతో అది రెట్టింపైంది. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా నిర్మాణంలో ఉన్న చిత్రాల విడుదల తేదీలను వరుసపెట్టి ప్రకటిస్తున్నారు. ఈ వారంలోనే చాలా సినిమాల రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశారు. వీటిలో మెగా హీరోల సినిమాలే ఎక్కువగా ఉండడం విశేషం. ఆ సినిమా వివరాలు ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సినిమా ఆచార్య. శ్రీమతి సురేఖ కొణిదల సమర్పణలో కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాడ్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అలాగే టీజర్ కూడా విడుదల చేశారు. ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం, అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడవలసిన పనిలేదు అని చరణ్ చెప్పిన వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం వకీల్సాబ్. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకులు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని పవర్ స్టార్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారందరికీ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పేసింది. చిత్ర విడుదల తేదీని శనివారం అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతున్నట్లుగా చెబుతూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం RRR. యంగ్ టైగర్ NTR తో కలిసి రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ మల్టీస్టారర్ గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల ఎప్పుడా అని భారతీయ సినీ ప్రముఖులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోను, NTR కొమరం భీం పాత్రలోను కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగన్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. అలాగే స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం పుష్ప సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ని కూడా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని, రవిశంకర్ ఎలమంచరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న రెండు చిత్రాలు కూడా ఈ ఏడాది విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి F3 కాగా మరొకటి గని. గత ఏడాది సంక్రాంతికి నవ్వుల పువ్వులు పూయించిన F2 చిత్రానికి కొనసాగింపుగా దర్శకుడు అనిల్ రావుపూడి F3ని తెరకెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 27న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక వరుణ్ నటిస్తున్న మరొక చిత్రం గని. విడుదల తేదీ కూడా ఫిక్స్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది జులై 30న విడుదల కాబోతోంది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించిన ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద అల్లు బాబీ నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ సయ్యి మంజేకర్ కథానాయికగా నటించింది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ SS తమన్ సంగీతం అందించారు. అలాగే సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్ తమ్ముడు, పంజాబ్ వైష్ణవ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఉప్పిన. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పంజాబ్ వైష్ణవ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ స్టార్ నటులు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. బుచ్చుబాబు సానా దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పనం కోశ్యం,
మెగ్గమేనలుడు సాయిధర్మ తేజ్ నటిస్తున్న రిపబ్లిక్ కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటనలు రాకపోయినా ఈ రెండు చిత్రాలు 2021లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 12గా అయ్యప్పనం కోశం రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుందట. ఇక సాయిధర్మ తేజ్ హీరోగా దేవకట్ట డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. జై భగవాన్ జై పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుందట. సెంటిమెంట్ డేట్ 13. మెగా హీరోలకు 13వ తేదీ సెంటిమెంట్ లా కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే మూడు పెద్ద సినిమాలు 13వ తేదీన విడుదల కాబోతుండటం విశేషం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ మే 13వ తేదీన విడుదల కానుండగా మెగా పవర్ స్టార్ నటిస్తున్న RRR సినిమా అక్టోబర్ 13వ తేదీన విడుదలవుతోంది. ఇక స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ కూడా ఆగస్టు 13నే రిలీజ్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే 13వ తేదీ మెగా హీరోలకు సెంటిమెంట్ లా కనిపిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆచార్య మూవీ సెట్ లో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ శివారులోని కోకాపేటలో జరుగుతోంది. అయితే ఆచార్య షూటింగ్ లొకేషన్ ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. చిరంజీవితో పాటు దర్శకులు కొరటాల శివను కలిసి వారితో కొద్దిసేపు మాట్లాడారు. ఈ విషయాలను మంత్రి ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి సినిమా విశేషాలను దర్శకులు వివరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి చిరంజీవికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ మేరకు మంత్రి అజయ్ ట్వీట్ చేశారు. చిరంజీవితో దిగిన ఫోటోలు పంచుకున్నారు. చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19న మహాసముద్రం చిత్రం రిలీజ్ కానుంది. డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం మహాసముద్రం. సర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అతిథిరావు హైదరి, అను ఇమాన్యుయల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చైతన్ భరత్వ సంగీతం అందిస్తున్నారు. రాజుతోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో కింగ్ ఖాన్ గా, బాద్షాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ గా బాగా ఫేమస్ అయిన హీరో షారుఖ్ ఖాన్. ఎందుకో షారుఖ్ గత సినిమాల వరుస ఫ్లాప్లతో అభిమానులను నిరాశపరుస్తూనే ఉన్నాయి. ఈ మధ్య సినిమాలకు బాగా గ్యాప్ తీసుకున్న కింగ్ ఖాన్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యి వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పఠాన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్ కాగా దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రాజ్ కుమార్ హిరానీతో ఒక సినిమా చేయనున్నారు షారుఖ్ ఖాన్. ఆ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం అట్లీ ఆ సినిమా స్క్రిప్ట్ మీద బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా షారుఖ్ రాజ్ డీజే డైరెక్ట్ చేయనున్న ఒక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ, బ్రహ్మస్త మరియు ఆర్ మాధవన్ యొక్క రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ వంటి సినిమాలలో కూడా షారుఖ్ గెస్ట్ రోల్ లో మెరుగునున్నారు. మొత్తానికి నిరుత్సాహం నుండి బయటపడిన బాలీవుడ్ కింగ్ మళ్లీ తిరిగి ఫుల్ బిజీ అయ్యేందుకు బాగానే ట్రై. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించనున్న నెక్స్ట్ సినిమాలో సత్యరాజ్ కూడా ఓ కీలక పాత్రను పోషించబోతున్నారు. ఆకాశమే నీ హద్దురా సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సూర్య తన నెక్స్ట్ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. డైరెక్టర్ పాండిరాజ్ తో ఒక సినిమాకి కమిట్ అయిన సూర్య ప్రస్తుతం ఆ సినిమా కోసం న్యూ మేక్ ఓవర్ లోకి మారనున్నారు. ప్రియాంక మోహన్ నటించనున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఏమీ అధికారికంగా ప్రకటించినప్పటికీ అప్పుడే తమిళనాడులో ఈ సినిమా మీద సరికొత్త అంచనాలు మొదలవుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేయనున్నారు అని మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ దంపతులు ఫిబ్రవరిలో తమ రెండవ బిడ్డకు జన్మనివ్వనున్నారు. ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ దంపతులు ఫిబ్రవరి నెలలో తమ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా తెలిపారు. గత సంవత్సరం ఇద్దరు నటులు కూడా తమ జీవితంలోకి రెండవ బిడ్డ రానుంది అనే న్యూస్ చెప్పి అభిమానులను సంబరాల్లో తేలేలా చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఫిల్మ్ఫేర్ కి వచ్చిన సైఫ్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి ఆరంభంలో తమ రెండవ బిడ్డ పుట్టబోతున్నారు అని, ఆ విషయం మా ఇంట ఆనందాలను పెంచుతుంది, ప్రస్తుతానికి కరీనా ఆరోగ్యం చాలా బాగుంది అని తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ దంపతులకు మొదటి సంతానంగా తైమూర్ అలీ ఖాన్ జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. ఐశ్వర్యరాయ్ బచ్చన్ పొనియన్ సెల్వన్ షూటింగ్ లో దిగిన ఒక ఫోటో సెల్ఫీ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ పొనియన్ సెల్వన్ కోసం హైదరాబాద్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కాగా తాజాగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ సెట్ లో నుండి బయటకు వచ్చిన ఒక సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో విశేషం ఏంటి అంటే ఆ సెల్ఫీకి ఫోజ్ ఇచ్చింది అద్భుతమైన నటి అరుషిమ వర్ధి. కాగా అరుషిమ అండ్ ఐశ్వర్య పొనియన్ సెల్వన్ షూట్ లో ఒకేసారి పాల్గొనవలసి ఉంది. ఈ సినిమాలో ఐశ్వర్య రెండు పాత్రలు పోషిస్తున్నట్లుగా సమాచారం. కాగా త్రిష, జయం రవి షెడ్యూల్స్ ని
డైరెక్టర్ మణిరత్నం ఇప్పటికే చాలా భాగం షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా నెట్టింట ఈ సెల్ఫీ ఒక రేంజ్ లో వైరల్ అవుతుండటంతో సినిమాకి కూడా మంచి ప్రీ ప్రొడక్షన్ వచ్చి పడుతుంది అని చిత్ర యూనిట్ ఖుషి అవుతున్నారట. రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న కిలాడి సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించనున్నారు. మాస్ మహారాజా రవితేజ తన 53వ పుట్టినరోజు సందర్భంగా తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమా కిలాడి నుండి నిర్మాతలు ఫ్రీ లుక్ టీజర్ ను విడుదల చేశారు. పవర్ ప్యాక్ గా డిజైన్ చేసిన ఈ టీజర్ లో రవితేజ 3 కార్లు తన దగ్గరికి వచ్చేటప్పుడు మెటల్ ఆయుధంతో స్టైల్ గా నడుచుకుంటూ వచ్చిన వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ సినిమాలో విలన్ గా నటించనున్నారు అని తెలుస్తోంది. అర్జున్ సర్జా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ తాను రవితేజ కిలాడి సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నానని 2021ని ఇలా హ్యాపీగా స్టార్ట్ చేస్తున్నానంటూ తెలియజేశారు. డ్యూయట్ సాంగ్ చేస్తేనే హీరోయినా అని ప్రశ్నిస్తోంది నందిత శ్వేత. హీరోలతో కలిసి డ్యూయట్ సాంగ్ చేస్తేనే హీరోయినా అని నిలదీస్తోంది హీరోయిన్ నందిత శ్వేత. సినిమాకు కథ ప్రధానమని బలమైన కథతో తీసిన సినిమాలు పాటలు లేకపోయినా మంచి ప్రేక్షకాదరణ పొందుతాయి అన్నారు. అందువల్ల ప్రేక్షకుల ఆలోచన ధోరణి మారాలని ఆమె హితో పలుకుతున్నారు. నందిత శ్వేత హీరోయిన్ గా యువ హీరో సిబి సత్యరాజ్ నటించిన తాజా చిత్రం కబడదారి ఈ నెల 28న థియేటర్స్ లో విడుదలైంది. ఇందులో నందితా శ్వేత హీరోయిన్ అయినప్పటికీ ఒక్క డ్యూయట్ సాంగ్ ప్రేమ సన్నివేశం కూడా లేదు. అందుకే ఈ చిత్రాన్ని చూసిన వారు ఈ మూవీలో ఈమె హీరోయిన్ కానే కాదంటున్నారు. అందుకే విషయాన్ని నందిత వద్ద ప్రస్తావించగా ఈ చిత్రంలో నటించే ఛాన్స్ లభించగానే కన్నడ మాతృక చిత్రాన్ని చూశాను. ఇందులో నా పాత్ర చాలా బలమైనది కీలకమైనదిగా భావించి అంగీకరించాను. హీరోయిన్ అంటే హీరోతో కలిసి డ్యూయట్ సాంగ్ చేయాలి, సినిమా మొత్తం కనిపించాలి అనే భావన మారాలి. గతంలో నేను నటించిన చిత్రాలలో కథలో నా పాత్రను మాత్రమే చూసేదాన్ని, కానీ ఇకపై చిత్ర కథను మాత్రమే చూస్తాను. ఈ చిత్రానికి బలమైన కథే హీరో అని నేను బలంగా నమ్ముతున్నానని చెప్పింది. మరోసారి హీరోయిన్ గా మెరవనుంది వనిత విజయ్ కుమార్. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చంద్రలేఖ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది వనిత విజయ్ కుమార్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఎంజీఆర్ శివాజీ రజని అనే చిత్రాన్ని కూడా నిర్మించింది. కానీ అదృష్టం కలిసిరాక బుల్లితెరకు వెళ్లిపోయింది. అక్కడ పలు సీరియల్స్ తో పాటు వివిధ ప్రోగ్రామ్స్ చేస్తోంది. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల పీటర్ పాల్ అనే ఒక వ్యక్తిని వనిత 3 వివాహం చేసుకుంది. ఈ పెళ్లి కూడా 3 నాళ్ల ముచ్చటగా మారి కొన్ని నెలలకే విడిపోయారు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లు నిండిన వనితకు ఆనల్ కట్రు అనే చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. బాబీ సింహ, కీర్తి సురేష్ నటించిన పాంబు సట్టే చిత్రానికి దర్శకత్వం వహించిన ఆదాం దాసన్ ఈ మూవీని తెరకెక్కించనున్నారట. ఇందుకోసం ఆమె స్లిమ్ గా కనిపించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా కోలీవుడ్ వర్గాల సమాచారం. మెగా ప్రిన్సెస్ నిహారిక సమ్మర్ కోసం ఎదురు చూస్తోందట. మెగా ప్రిన్సెస్ నిహారిక సమ్మర్ కోసం ఆశగా చూస్తోంది. మొన్నే పెళ్లైంది కదా, అందుకే సమ్మర్ కోసం ఎదురు చూస్తుందేమో. టూర్ ఏమైనా ప్లాన్ చేసుకుని ఉంటారు, భర్తతో కలిసి ఎంజాయ్ చేయడానికి అయ్యుంటుందిలే అనుకుంటున్నారు కదా, కానీ కాదు, కానే కాదు. దానికి కారణం ఆమె పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి. అవును, ఈయన నటిస్తున్న ఆచార్య టీజర్ విడుదలైంది. యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో మెగాస్టార్ రచ్చ చేశారు. 65 ఏళ్ల వయసులో అన్నయ్య ఎనర్జీ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. వామ్మో చిరు ఏంటి, ఇంత యంగ్ గా ఉన్నారంటూ నోరెళ్ల పెడుతున్నారు. టీజర్ కూడా విడుదలైన క్షణం నుంచి వ్యూస్ పరంగా దూసుకుపోతుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. టీజర్ చూసి అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినిమా మే 13న విడుదల కానుంది అంటూ ప్రకటించారు కూడా. ఇదిలా ఉంటే ఈ టీజర్ చూసి నిహారిక ట్విట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి అమెరికన్ సింగర్ టైలర్ స్విఫ్ట్స్ ఐ లవ్ యూ చెప్పిందట. అమెరికన్ సింగర్ టైలర్ స్విఫ్ట్ స్టైలిష్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందమైన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది పాప్ సింగర్. అయితే బ్యూటిఫుల్ సింగర్ సల్మాన్ ఖాన్ కి ఐ లవ్ యూ చెప్పింది. టైలర్ స్విఫ్ట్ సల్మాన్ ఖాన్ ఐ లవ్ యూ చెప్పినట్లుగా ఉన్న మీమ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ పాప్ సింగర్ నిజంగానే సల్లూబాయ్ కి ఐ లవ్ యూ చెప్పింది అనుకునేరు. ఫన్నీ థింగ్స్ చేయడానికి నెటిజన్స్ ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ యూజర్ కి టాయిలర్ పడిన రెడీ ఫర్ ఇట్ అనే సాంగ్ చూడగానే ఇలా మేం జిప్ వీడియో చేయాలనే ఆలోచన వచ్చింది. ఇది పాట లైన్స్ లో వచ్చే పెదాల కదలికతో సల్మాన్ ఖాన్ ఐ లవ్ యూ అని సింగ్ చేసి ఫీల్ ని కలిగిస్తూ ఒక యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ఐ లవ్ యూ సల్మాన్ ఖాన్ అని ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో హాల్చల్ అవుతుంది. చిత్ర పరిశ్రమలో నేను 12 సంవత్సరాల నా సినీ ప్రయాణాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
చేస్తున్నారు అన్నారు హీరో విష్ణు విశాల్. తమిళ నటుడు విష్ణు విశాల్ చిత్ర పరిశ్రమలో 12 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. దాని గురించి విష్ణు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా షేర్ చేశారు. 2009లో వెన్నెలా కబాడీ కుజు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి గడిచిన ఈ 12 సంవత్సరాలలో నా ప్రతి సినీ కెరీర్ అద్భుత క్షణాలను ప్రేమించానని, ఎంతో నేర్చుకున్నానని, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఎంతోమంది ప్రేమను పొందగలిగాను, నా ప్రయాణంలో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రతి క్షణం నన్ను నమ్మిన వారి కోసం ప్రాణం పెట్టి పనిచేస్తాను అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు హీరో విష్ణు విశాల్. కాగా విష్ణు విశాల్ చేతిలో ప్రస్తుతం కాదన్, ఎఫ్ఐఆర్, మోహన్ దాస్, ఇంద్రు నేత్రు నలైటు, సిల్క్కు వరపట్టి సింగంతో పాటు ఇంకా పేరు పెట్టిన సినిమా అండ్ డైరెక్టర్ గోపీనాథ్ వంటి దర్శకులతో చేయవలసిన వరుస సినిమాలు కూడా చేతిలో ఉన్నాయి. ప్రముఖ ఫేమస్ నటి సీత తనకు తెలుగు భాష అన్నా, తెలుగు సినిమాలు అన్నా చాలా ఇష్టమని తెలిపారు. తెలుగు తెరపై తమదైన అభినయం, ఆహార్యంతో తాము పోషించే పాత్రలకు ఒక ప్రత్యేకతను, హుందాతనాన్ని తీసుకొస్తారు కొందరు నటీమణులు. అలాంటి అరుదైన నటీమణుల్లో ఒకరు సీత. ఆడదే ఆధారం, డబ్బెవరికి చేదు, సగటు మనిషి, న్యాయం కోసం, ముత్యమంత ముద్దు, పోలీస్ భార్య, చెవుల పువ్వు, ముద్దుల మామయ్య వంటి తదితర సినిమాల ద్వారా తెలుగులో సుస్థిర స్థానం సంపాదించుకున్న సీత అటుపై క్యారెక్టర్ ఆర్టిస్టుగాను తనదైన ముద్ర వేశారు. గంగోత్రి, సింహాద్రి, బన్నీ, జో అచ్యుతానంద వంటి చిత్రాలు నటిక సీత ప్రతిభను, ప్రత్యేకతను నేటితరం ప్రేక్షకులకి కూడా పరిచయం చేశాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడంలోనూ సుప్రసిద్ధురాలైన సీత అడపాదడపా అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నప్పటికీ స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయాలనే గట్టి ఆసక్తితో ఉన్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఇచ్చి నటిగా తనకంటూ మంచి స్థానం ఇచ్చిన తెలుగు పరిశ్రమ పట్ల, తనపై ఇప్పటికీ ఎంతో ఆదరణ చూపే తెలుగు ప్రేక్షకుల పట్ల తనకు ప్రత్యేక ప్రేమాభిమానమని సీత చెబుతున్నారు. ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ ఆ సినిమా సెట్లో తన అభిమానులను కలిసి సెల్ఫీలు ఇచ్చారు. తడక్ సినిమా నటి, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తాజాగా నటిస్తున్న సినిమా గుడ్ లక్ జెర్రీ. ఈ సినిమా ప్రస్తుతం పాటియాలా షెడ్యూల్ని పంజాబ్లో జరుపుకుంటోంది. కాగా షూట్ అవుతున్న లొకేషన్కి జాన్వీ అభిమానులు చేరుకుని జాన్వీని కలుద్దామని ట్రై చేశారు. దానికి సరే అని చెప్పిన జాన్వీ షార్ట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చి అభిమానులను కలిసి వాళ్లతో కాసేపు ముచ్చటించారు. ఆ పిక్స్ని పంజాబ్లో గల లోకల్ అభిమానులు తమ తమ సోషల్ మీడియా పేజెస్లో పెట్టుకుని వైరల్ చేస్తున్నారు. కాగా గుడ్ లక్ జెర్రీ సినిమా తమిళంలో నయనతార నటించి విజయవంతమైన చిత్రం కొలమావు కోకిలాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. తమిళ హీరో విక్రమ్ ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నారు. కోబ్రా సినిమాకి కొంత బ్రేక్ ఇచ్చినట్లు తెలిపారు. గత ఏడాది మార్చిలో రష్యాలో మహమ్మారి కారణంగా షూట్ పాజ్ చేసిన తర్వాత చియాన్ విక్రమ్ యొక్క కోబ్రా బృందం డిసెంబర్లో చెన్నైలో షూటింగ్ తిరిగి ప్రారంభించింది. అయితే కొంత పార్ట్ ఇంకా షూట్ చేయవలసి ఉండగా ఈలోపు విక్రమ్ మణిరత్నం డైరెక్షన్లో నటిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రానికి హైదరాబాద్ రామజీ ఫిల్మ్ సిటీలో జాయిన్ అయ్యారు. నెల రోజుల పాటు విక్రమ్కి సంబంధించిన ఈ చిత్ర షెడ్యూల్ జరగనుంది. కాగా ఇప్పుడు తాజా విషయం ఏమిటంటే కోబ్రా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మార్చి లేదా ఏప్రిల్ నాటికి రష్యాలో షూటింగ్ ని తిరిగి ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. సుమారు 30 నుండి 35 రోజుల పాటు షూటింగ్ పెండింగ్ లో ఉందని, షూటింగ్ ని ఒకేసారి అంటే సింగిల్ షెడ్యూల్ అనే ముగించాలని చూస్తుండగా విక్రమ్ కి మణిరత్నం సినిమా వలన డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదని తెలుస్తోంది. త్వరితగతన పొన్నియన్ షూట్ ఫినిష్ చేసి కోబ్రాలో జాయిన్ అవ్వాలని విక్రమ్ రెస్ట్ లేకుండా షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న సినిమా సత్యమేవే జయతే 2లో మలయాళ నటుడు రాజీవ్ పెళ్ళై నటించనున్నారు. బాలీవుడ్ లో కండల హీరో జాన్ అబ్రహం నటిస్తున్న సినిమా సత్యమేవ జయతే 2లో ప్రముఖ మలయాళ నటుడు రాజీవ్ పెళ్ళై కూడా అతి త్వరలో జాన్ అబ్రహంతో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకోనున్నారు. తాజాగా జాన్ అబ్రహం రాజీవ్ కు స్వాగతం పలుకుతూ, మా సినిమాలో నటించేందుకు రాజీవ్ ఒప్పుకొని కేరళ నుండి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాక రాజీవ్ ని సినిమాలో పార్ట్ చేస్తున్నందుకు మేకర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని, నేను ఫిట్నెస్ ని ఎక్కువగా ఇష్టపడతాను, రాజీవ్ కూడా నా నుండి ఫిట్నెస్ గురించి చర్చించడానికి ఎక్కువ టైం కేటాయించేవాడని గుర్తు చేసుకున్నారు. కాగా యాక్షన్ ప్యాక్డ్ కాప్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సత్యమేవ జయతే ఈద్ సందర్భంగా సినిమా హాల్లో విడుదల కానుంది. అటు మలయాళం నుండి రాజీవ్ వంటి నటుడు వచ్చి ఈ సినిమాలో జాయిన్ అవ్వడంతో ఈ సినిమాకు తమిళ మరియు మలయాళీ ఇండస్ట్రీలో మంచి బజ్ వచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు ప్రముఖ దర్శకుడు, నటుడు, గాయకుడు, నిర్మాత
ఎం శశికుమార్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ విసిరిన ఛాలెంజ్ ను ప్రముఖ దర్శకుడు, నటుడు, గాయకుడు, నిర్మాత ఎం శశికుమార్ స్వీకరించారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. వాటిని సంరక్షించడం మన బాధ్యత అని అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ను ఆదర్శంగా తీసుకుని తాను మొక్కలు నాటారని వెల్లడించారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని, దీనికోసం తాను నటుడు సముద్రకని, నటి నిఖిల్ విమల్, నటి అంజలిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నానని చెప్పారు. వారు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 26న బచ్చన్ పాండే చిత్రం రిలీజ్ కానుంది. ఫర్హాద్ సంజీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం బచ్చన్ పాండే. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26న రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం బచ్చన్ పాండే. సాజిత్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా జాక్లిన్ ఫెర్నాండెస్ నటిస్తోంది. అర్షద్ వార్సి, పంకజ్ త్రిపాఠి, అభిమన్యు సింగ్ తదితరులు నటిస్తున్నారు. కోలీవుడ్ మూవీ జిగర్ తండాకు ఇది బాలీవుడ్ వర్షన్. ఆశనటుడు కాళీ వెంకట్ తో హీరోయిన్ గా నటించనుందట సాయి పల్లవి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలోనూ భారీగా అభిమానులున్నారు హీరోయిన్ సాయి పల్లవికి. కాగా ఆమె గురించి ఒక వార్త కోలీవుడ్లో సంచలన వార్తగా షికారు చేస్తోంది. ప్రముఖ హాసనటుడు కాళీ వెంకట్ హీరోగా చిత్రం తెరకెక్కనున్నట్లుగా కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించినట్లుగా టాక్. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా సంతకం చేయలేదని సమాచారం. ఈ ప్రాజెక్టుపై నేచురల్ బ్యూటీ సైన్ చేస్తే సంచలనమేనని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నాగచేతి తో లవ్ స్టోరీ, దగ్గుబాటి రాణాతో విరాట పర్వం చిత్రాలలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు వేసవిలో ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. స్టార్ యాంకర్ నటి అనసూయకి ఐటమ్ సాంగ్ కి ఒక పాటకే 20 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. స్టార్ యాంకర్ నటి అనసూయ రీసెంట్ గా చావు కబురు చల్లగా చిత్రంలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తుండగా కౌశిక్ దర్శకుడు, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే 3 నిమిషాల స్పెషల్ సాంగ్ కు అనసూయకు 20 లక్షలు చెల్లిస్తున్నట్లుగా టాక్. చిత్రకథ నేపథ్యంలో సాగే స్పెషల్ సాంగ్ ఎంతో కీలకంగా ఉంటుందని ఈ మేరకు చిత్ర దర్శకుడు కౌశిక్ అనసూయను ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సాంగ్ షూట్ హైదరాబాద్ లో జరుగుతోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరొకవైపు అనసూయ థ్యాంక్ యూ బ్రదర్ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. అందరి సహకారంతోనే తన ఇన్ని రోజుల కల నెరవేరిందని తెలిపారు యాంకర్ హీరో ప్రదీప్. యాంకర్ నుండి హీరోగా మారారు ప్రదీప్ మాచిరాజు. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఆదరణను సంపాదించుకుంది. ఈ సినిమా తొలి రోజు 4 కోట్ల రూపాయల గ్రాస్ ను సాధించింది. తన తొలి చిత్రానికి మంచి ఆదరణ రావడంతో ప్రదీప్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరి సహకారంతోనే తన ఇన్ని రోజుల కల నెరవేరిందని పేర్కొన్నాడు. అద్భుతమైన ఓపెనింగ్స్ లభించిన సంతోషంగా ఉంది అన్నాడు. ఈ మేరకు ఓ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశాడు. ప్రముఖ దర్శకుడు సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన జయసేనా సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా గురించి సముద్ర ఏమంటున్నారు ఇప్పుడు మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే ఆయనకి సంబంధించి ఇలా ఒక సినిమా తీయాలి అని చెప్పి ఎందుకు అనిపించింది? ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఖాళీ లేదు. సో తన పార్టీ నిలుపుకోవటానికి తను ఫండ్ కావాలి, అందుకని డే అండ్ నైట్ కష్టపడుతూ సినిమా మీద సినిమా ఒప్పుకుంటూ పార్టీని ఒక పక్క నిలబెట్టుకోవాలి, క్యాడర్ నిలబెట్టుకోవాలి, మంచి రాజకీయాలు ఇవ్వాలి, ఇలాంటి మిస్టేక్ జరగకూడదు, నేను ఎవరిని రూపాయి అడగకూడదు, నా పార్టీ ఫండ్కి ఇవ్వండి, సో నా కష్టార్జనతో నేను సంపాదించుకొని చేయాలని డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్. సో అటువంటి వ్యక్తిని ఏమన్నా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జయసేన మూవీకి సంబంధించి? తను జయసేన అని టైటిల్ పెట్టంటే జనసేన లాగే వినపడుతుంది. పైగా మీ విజువల్స్ ఆడుకుంటానంటే అది డైరెక్ట్గా అర్థమైంది ఏంటంటే వైఎస్ జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు. ఒక ఆరోగ్యం గురించి తెలియని వ్యక్తికి ఆరోగ్య శాఖ అప్పగిస్తారు, ఒక విద్య గురించి తెలియని వ్యక్తికి ఒక విద్యా శాఖను అప్పగిస్తారు. ఇట్లాంటి వాళ్ళకి అప్పగిస్తే ఏది ఎట్లా డెవలప్ అవుతుంది? ఓటుకు డబ్బు ఇస్తే తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే పొలిటీషియన్స్ ఫ్రాడ్ గాళ్ళు అంటారు. పొలిటీషియన్స్ ఏమంటారు? ప్రజలే ఫ్రాడ్ గాళ్ళు అంటారు. మేము మా దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఓటే వస్తారు, మాకు నోరకేస్తే వాళ్ళని మంచివాళ్ళని మేము అనాలి అని వీళ్ళు అంటారు. వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు అనుకుని ఒకళ్ళని ఒకళ్ళు ఇచ్చేసుకుని దేశానికి ఎదుగుదల లేకుండా, ఏ సమస్య పరిష్కారం లేకుండా,
వాడు ఎదవవుతున్నాడని వీళ్ళు ఎదవలవుతూ బిహేవ్ చేస్తున్నారు తప్ప. 2021 ఈ జనరేషన్లో ఇలా రైతుల బేస్ మీద ఒక కాన్సెప్ట్ తీస్తే ఎంతవరకు విజయవంతం అవుతుందని మీరు నమ్మారు దీన్ని షూటింగ్ ప్రాసెస్లో? కొన్ని బూత్ సినిమాలు తీసి డబుల్ మీనింగ్ తీసి ఇట్లాంటి లిప్ టు లిప్ పీసులు పెట్టి లేకపోతే ఎక్స్పోజ్ చేసే సినిమాలకి యూత్ బాగా వెళ్తుంది. అర్జున్ రెడ్డి మూవీ మీద సముద్ర గారు ఆ మూవీ చూసిన తర్వాత ఎలాంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది? ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మాలో రెండు సరికొత్త కామెడీ షోలు రాబోతున్నాయి. ఇప్పటికే అనేక షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒక పిక్నిక్ లాంటి ఫీల్తో రెండు కొత్త షోలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. స్టార్ మ్యూజిక్ కామెడీ స్టార్స్ పేరుతో వస్తున్న ఈ రెండు షోలు ప్రేక్షకులకు 3 గంటల పాటు వినోదం అందించనున్నాయి. ఆదివారం అవుతుంది అద్భుత వారం అనే ప్రమోషన్ లైన్తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ రెండు షోస్లో స్టార్ట్ మ్యూజిక్ షో ఆదివారం 12 గంటలకు మొదలవుతుంది. మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రముఖ యాంకర్ సుమా కనకాల స్టార్ట్ మ్యూజిక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రతివారం సెలబ్రిటీలు ఈ షోలో హంగామా చేయనున్నారు. ఈ షో తర్వాత కామెడీ స్టార్స్ ప్రారంభమవుతోంది. టెలివిజన్ యాంకరింగ్లో తనకంటూ ఒక స్టైల్ను ఏర్పరచుకున్న వర్షిని ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మన అభిమాన కామెడీ సెలబ్రిటీస్ ఇంకా టీవీ స్టార్స్ ఈ షోలో అవుట్ అండ్ అవుట్ కామెడీని పంచబోతున్నారు. జనవరి 31 ఆదివారం నుండి ఈ రెండు షోలు కూడా స్టార్ మాలో ప్రారంభం కాబోతున్నాయి. 3 గంటలు, 2 షోలు, 1 ఆదివారం ప్రేక్షకులకు ఇక కామెడీ పండుగే అంటూ స్టార్ మా పేర్కొంది. ఎస్వి ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్వి బాబు ప్రదీప్ ని హీరోగా పరిచయం చేస్తూ, అలాగే మున్నాని దర్శకుడిగా కూడా పరిచయం చేస్తూ నిర్మించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విజయ దుందుపి ముగిస్తోంది. ఈ సందర్భంగా ఈ విజయోత్సవ వేడుకని హైదరాబాదు ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతూ ఎస్వి ప్రొడక్షన్స్ బ్యానర్పై మున్నాని దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మాత ఎస్వి బాబు నిర్మించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా విడుదలై భారీ ఓపెనింగ్స్ ను సాధించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు. ఆ వివరాలు చూద్దాం. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 4 కోట్ల గ్రాస్ ను సాధించడం విశేషం. హీరోగా తన తొలి సినిమాకు గొప్ప ఆదరణ లభించడం పట్ల ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు హీరో ప్రదీప్. ఈ సినిమా సక్సెస్ విశేషాలు చూద్దాం.
ప్రముఖ దర్శకులు శ్రీనివాస్ రెడ్డి దర్శక పర్యవేక్షణలో రూపొందిన సినిమా రాధాకృష్ణ ఈ సినిమా ఫిబ్రవరి 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ తో అనౌన్స్ చేశారు. ప్రముఖ దర్శకుడు డబర్కుం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి స్క్రీన్ ప్లే దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం రాధాకృష్ణ. అనురాగ్, ముస్కన్ సేదీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నందమూరి లక్ష్మీ పార్వతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. టిడి ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక కృష్ణకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 5న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జరిగింది. ఆ విశేషాలు చూద్దాం. హరిణి ఆరాధ్య పేర్ల మీద బ్యానర్ని స్థాపించి రాధాకృష్ణ మూవీని మరి ఒక విజయవంతంగా మంచి సినిమాగా నిర్మించి ప్రేక్షకుల దేవుళ్ళ ముందుకు రేపు 5వ తారీఖు ఫిబ్రవరి రోజు తీసుకొస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులందరూ కూడా థియేటర్కి వచ్చి మా సినిమాను చూసి మంచిగా ఉంటే మంచిగా సినిమా ఉందని చెప్పి మీ యొక్క కాంప్లిమెంట్స్ ఇచ్చు మీరు సినిమాని మరి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. థ్యాంక్స్, అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సో దీన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము బాగుందని ఎంత సంతోషిస్తున్నామో రేపు పొద్దున్న రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చూసి అంతే ఎక్కువ సంతోషిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆ బాబాదయ్య వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆయన ప్రొడ్యూసర్గా 10 కాలాలు ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే మంచి మనసు ఉంది, మంచి మనసున్న వాళ్ళకి మంచి డబ్బు కూడా ఉండాలి కదా సినిమా తీయాలంటే. ఈ సినిమా ద్వారా ఆయన మళ్ళీ సినిమాలు తీసే మనీ వచ్చి అంతే సఫలతతో ఆయన మళ్ళీ సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆ డైరెక్టర్ గారికి మంచి ప్రేక్ అవ్వాలి, ఇది హిట్ అవ్వాలని కోరుకుంటూ మరి ఉంటాను. నమస్తే. టాటా బిల్లలైల మజిలలైల ఈ సినిమాలన్నీ అన్నయ్య చూసిన ఎట్లుంటాయో మళ్ళీ ఈ సినిమా చూస్తే మంచిగా అన్ని రకాల కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అన్ని రకాలుగా ఇందులో ఉంటాయి. నిజంగా ఈ సినిమా చూడండి, మళ్ళీ ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు. అందరూ ఈ చాలా టైంలో కామెడీస్ అనేది ఎక్కడ లేదు, మంచి సినిమా అనేది రాలేదు. మా సినిమా ఎంత మంచిగా వచ్చింది అండ్ మేము అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు చూసాక మీరు అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు ప్లీజ్ అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి మా సినిమా చూడండి, మాకు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో అలా మంచి టెక్నీషియన్స్తో మంచి ఆర్టిస్టులతో చేసినటువంటి ఒక మంచి సినిమా అండి. సో ఈ సినిమాని అందరూ ఆదరించి ఈ సినిమాని మంచి హిట్ చేసి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇద్దరికి కూడా నెక్స్ట్ మళ్ళీ ఎన్నో మంచి సినిమాలు చేసే అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ. సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిల్మ్ను చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకు సంబంధించిన మంచి మంచి విశేషాలను మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 9849077826. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు మీరు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా వెంటనే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి సంతోషం ఫిల్మ్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీరు తెలుసుకోవచ్చు, తాజా విశేషాలను మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వెంటనే మీరు సంతోషం ఫిల్మ్ న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సి బై KLM ఫ్యాషన్ మాల్.